వాడు తినేసాడమ్మా, అదాని తినేస్తున్నాడమ్మా, వాడికి దోచి పెడుతున్నాడమ్మా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తూ వాళ్ళని వాళ్ళు దొంగలుగా చూపించుకుంటూ ఆ దొంగతనంలో నీ వాట ఇదిగో అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న నాకు నవ్వు వచ్చిందనమాట. అంటే మొన్న మధ్యన చూసాం నేను 2009 నుంచి చూస్తున్నా, డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఓటేయడానికి పోలింగ్ బూత్ కి రాని పేదలన్న చూశాను. అంటే డబ్బులు ఇవ్వడం ఎలక్షన్స్ అప్పుడు పంచడం నీ బాధ్యత, తీసుకోవడం మా హక్కు అని ఫీల్ అయ్యేటువంటి పేదరిక పేదల ఫీలింగ్ 2009లో తిరుపతి దగ్గర చూశాను నేను. అంటే రాయలసీమలో కొన్ని చోట్ల మేము బాయ్కాట్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఎవడు డబ్బులు లేదు మాకై, అంటే కనీసం ఒక 500, 1000, 2000 అని. ఇప్పుడు మనం మునుగోడు చూసాం, 3000 ఇచ్చినోడు, 5000 ఇచ్చినోడు గెలిచాడు, 4000 ఇచ్చినోడు ఓడాడు, 1000 ఇచ్చినోడు పోయాడు. అంటే ఎక్కువ ఇస్తేనే వేస్తాం అనేటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంట, అతను ఎవరు నారా భరత్ రెడ్డి అంట, బళ్ళారిలో గెలిచిన అతను. అక్కడ ఉన్న ఒక పర్సన్ చెప్తున్నాడు, అందరికి 2000 ఇచ్చారట, మొత్తం 3 క్యాండిడేట్లు. గాలి అరుణ అక్కడ పోటీ చేసింది, ఇంకో సోదరుడు ఎవరో కూడా పోటీ చేశాడు. అతను ఒక 2000 ఇచ్చాడు, ఎంఐ ఒక 2000 ఇచ్చింది, నారా భరత్ రెడ్డి 2000 ఇచ్చింది, 6000. ఇంకొకళ్ళు ఎవరో 100, 500 రూపాయలు ఇచ్చారట. అంతవరకు వెళ్ళింది. తర్వాత ఏం చేశాడు, అయినా కూడా ఇదివరకు అట్లా డబ్బులు తీసుకున్నాడు, కంపల్సరీ పోలింగ్ బూత్కి వెళ్ళి కూడా ఓటేశాడు. డబ్బులు తీసుకుని కూడా ఎండగా ఉందని చెప్పి చాలా మంది పోలింగ్ బూత్ పోలేదట. ఇంట్లో